చంద్రబాబుకు కుప్పం డేంజర్ బెల్స్. రాబోయే ఎన్నికలలో కుప్పంలో చంద్రబాబు నాయుడుకు ఎదురుగాలి వీస్తోందా? గెలుపు ఆయన అనుకున్నంత సులభం కాదా? లక్ష ఓట్ల మెజారిటీ రావాలని చంద్రబాబు టార్గెట్ పెట్టడం కాదు, అసలు గెలిస్తే చాలా ఎక్కువ. క్షేత్రస్థాయిలో పరిస్థితులను గమనిస్తే చాలామందికి ఇవే అనుమానాలు పెరిగిపోతున్నాయి. గడిచిన 6 ఎన్నికలలో చంద్రబాబు గెలుపు నల్లేరు మీద నడకలాగా సాగిపోయింది. 7వసారి అంటే 2019 ఎన్నికలలో అతి కష్టం మీద బయటపడ్డారు. మొదటి 2 రౌండ్ల ఓట్ల లెక్కింపులో సుమారు 8500 ఓట్లతో చంద్రబాబు వెనుకబడిపోయారు. చంద్రబాబు ఇక ఓడిపోయినట్లేనా అని టీడీపీ నేతలు చాలామంది అనుకున్నారు. వైసీపీ తరఫున పోటీ చేసిన చంద్రమౌళి అంత గట్టిగా చంద్రబాబును ఢీకొన్నారు. 5-6 రౌండ్ల నుండి పుంజుకుని చివరకు చంద్రబాబు గెలిచారు. పోలింగ్ ముందు అనారోగ్యంతో చంద్రమౌళి ఆసుపత్రిలో చేరకపోయుంటే చంద్రబాబు గెలుపు కష్టమయ్యేదని అప్పట్లోనే విశ్లేషణలు వచ్చాయి. సరే, కుప్పంలో చంద్రబాబు గెలిచినా పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అప్పటి నుండి కుప్పంలో కూడా చంద్రబాబుకు కష్టాలు మొదలయ్యాయి. టీడీపీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు అన్నింటిలోనూ వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. అప్పటి నుండి కుప్పం అభివృద్ధిపై జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. కుప్పంను రెవెన్యూ డివిజన్గా చేయడమే కాకుండా కుప్పంను మున్సిపాలిటీగా చేసింది జగనే. అలాగే మున్సిపాలిటీ పరిధిలో మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. రోడ్లు తదితర కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ఇక నియోజకవర్గంలో సాగు తాగునీటి సౌకర్యాల కల్పనకు జగన్ బాగా ప్రాధాన్యతనిస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కుప్పంపై ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. ఎమ్మెల్యేగా చంద్రమౌళి కొడుకు భరత్ను పోటీ చేయించబోతున్నట్లు జగన్ చాలా కాలం క్రితమే ప్రకటించేశారు. టికెట్ ప్రకటించడమే కాకుండా అప్పట్లోనే ఎమ్మెల్సీగా కూడా నామినేట్ చేశారు. ఇక సంక్షేమ కార్యక్రమాలను పక్కాగా అమలు చేస్తున్నారు. దాంతో రాబోయే ఎన్నికలలో చంద్రబాబు గెలుపు కష్టమే అనే ప్రచారం పెరిగిపోతోంది. చివరికి ఏమవుతుందో చూడాలి.